అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని ఈరోజు నేను మీకు ఎంతో స్పెషల్ వేడి వేడిగా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా దీనికి మనకు కావాల్సింది విరిగిపోయిన పాలు పాలల్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ వేస్తే మనకి పాలు అనేవి విరిగిపోతాయి అలా విరిగిన పాలను తీసుకొని ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని మనం ఆ వాటర్ని అను ఆ కోవాని సపరేట్ చేసుకోవాలి అదే పన్నీర్ని మూటలా కట్టుకొని ఇలా వాటర్ అంతా పిండేసుకుంటే మనకి ఆ ముద్ద అనేది సపరేట్ అయిపోతుందండి ఇలాగా నేను చాలా కొంచెం చేసుకుంటున్నాను సో ఆ ముద్దలా వచ్చిన దాన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలండి అది కొంచెం పూస పూసగా ఉంటుంది కదండి అలా లేకుండా మెత్త మెత్తగా అరిచేత్తో మనం స్మాష్ చేసుకుంటూ చేసుకోవాలి నా దగ్గర ఉన్నది కొంచెం క్వాంటిటీయే కనుక మనం ఫింగర్స్తో స్మాష్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉన్నవాళ్ళు ఎలా స్మాష్ చేసుకోవాలి అని నేను చూపిస్తున్నాను ఇలా అరిచేత్ కింద పెట్టుకొని ఇలా డ్రాక్ చేస్తూ ఉంటే మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుందండి చూసారా ఇలా ఫైన్ అసలు పూస పూసగా లేకుండా మెత్తగా అయిపోవాలి ఇలా అయిన పేస్ట్ని మనం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆ పన్నీర్ మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు షుగర్ని ఒక మూడు యాలక్కాయల్ని నేను పౌడర్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా ఒక పది పన్నెండు జీడిపప్పుల్ని కూడా నానబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా ఆ కోవాలో యాడ్ చేసేసుకోవాలి జీడిపప్పు బదులు మీరు బాదం కూడా నా నానపెట్టుకొని మనం పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే సగం జీడిపప్పు సగం బాదం కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు అది మీ ఇష్టము అది వేసిన తర్వాత మనకి కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం అది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి కలుపుతూ కుక్ చేసుకోవాలండి చూసారా ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి అన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది సో ఇలా కొంచెం సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు మనం బొబ్బట్లకి మైదాపిండి కలిపేసుకుందాం దానికోసం నేను ఒక కప్ మైదాపిండి చిటికడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేకండి అది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి బొంబాయి రవ్వ ఎందుకు అంటే మనకు బొబ్బట్లు చల్లగా అయిపోయినా సరే మెత్తగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని బొంబాయి రవ్వ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి బొబ్బట్లకి మరీ టైట్గా మనం చపాతీకి కలుపుకున్నట్టు కలుపుకోకూడదండి ఇలా కొంచెం చూసారా ఇలా పల్స్గా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక ఐదారు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక గంట సేపు పక్కన నానబెట్టుకోవాలండి ఈ పిండిని బొబ్బట్లకి పిండి ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఒక గంట తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ కోవా మిశ్రమాన్ని ఉండలా చేసుకొని మనం ఇందులో స్టఫింగ్ కిందకి వాడుకోవాలండి చూసారా ఇలా చిన్న ఉండలా చేసుకొని అందులో పెట్టుకొని ఆ కోవా అనేది కనిపించకుండా మనం కవర్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండి అనేది తీసేసుకొని ఉండలాగా చేసుకొని ఇప్పుడు నేను ఇది పాలిథిన్ కవర్ మీదన్నా చేసుకోవచ్చండి లేదంటే చపాతీ చెక్క మీదన్నా చేసుకోవచ్చు నేను అరిటాకు మీద చేస్తున్నాను అరిటాకుకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండని దాని మీద ప్లేస్ చేసుకొని చేత్తో అన్నా చేసుకోవచ్చు ఇలా చేత్తో అంటుంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి లేదు అనుకుంటే ఇంకో అరిటాక ముక్క తీసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసి అలా పెట్టుకొని అలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా రౌండ్గా బొబ్బట్ అనేది వచ్చేస్తుందండి చూసారా ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు పక్కల బాగా కాల్చేసుకుందాం చూసారా అరిటాక్ని అలా తిరిగేస్తే ఈజీగా దాని మీద పడిపోతుంది మనం ఎడ్జెస్ ఒక్కటి కొంచెం లాగితే చాలు మిగతాదంతా ఈజీగా పడిపోతుంది చూసారా ఇలా దీని మీద ఇప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి అంతేనండి సింపుల్గా మనం నేతి కోవా బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో బొబ్బట్టుని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఎప్పుడు బొబ్బట్లు మనం పూర్ణం పిండితోనే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా స్టఫింగ్స్ అనేవి మనం పెట్టుకొని చేసుకోవచ్చండి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు రవ్వ కేసర్ పెట్టుకోవచ్చు లేకపోతే స్వీట్ పొటాటో చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇంకొకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బొబ్బట్టు చూసారా ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద పెట్టుకొని కాల్ చేసుకుందాం రెండు వైపులు ఎప్పుడు తినే బొబ్బట్లు కాకుండా ఇలా ఎప్పుడన్నా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కోవా బొబ్బట్టు ఇలా నెయ్యి వేసుకొని రెండు వైపులు మనం చక్కగా కాల్చుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈసారి ఎప్పుడైనా మీకు కూడా బొబ్బట్లు తినాలనిపిస్తే ఇలా కోవా బొబ్బట్లు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అంతేనండి మనకి ఎంతో టేస్టీగా నేతి కోవా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే రుచిగా వచ్చిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్ల మాలిని అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టడం మర్చిపోకండి ఎవరైనా నా రెసిపీస్ కనుక ట్రై చేసి ఉంటే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ